సోషల్ మీడియా అనేది ఎవరికి కావాల్సిందో అది న్యూస్ పెట్టుకోవడానికి వాడినటువంటి సాధన. దాన్ని కొంతమంది బ్రోకర్ నా కొడుకు టీవీలు నడిపినే వాళ్ళు మరి వాటిలో కూడా సునకానందం పొందుతూ ఉంటారు. నాకు అటువంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి కెమెరా ఏదేమైనప్పటికీ ప్రతి వ్యక్తికి ఏ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎంత దిగదారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ కానీ లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈటీవీ కానీ లేకపోతే టీవీ కానీ ఐటీడీపీ నడిపేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్తలు వేస్తున్నటువంటి ఇటువంటి పోకర్ మిమ్మల్ని కావాలని మీ వ్యక్తిత్వం అనడానికి పాల్పడతాను అనుకోవచ్చా? పర్టికులర్ గా మీ పైన నా ఇంటికి కూడా పేగలేదు. నా కొడుకులు చంద్రబాబు గారు అనేవాడి రాష్ట్రంలో రాజకీయాల్లోంచి చరణీయతను వాటి పంపించి వాడిని ఇంటికి పంపించేదాకా నేనైతే ఇప్పుడు దగ్గర నుంచి రాజకీయాల్లోకి వెళ్ళను. వాడికి చాలా సార్లు చెప్పాను దమ్ముంటే నువ్వు దాన్ని కొడుకు ఆ నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీ పేరు పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? వాలంటీర్ల పని చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు ఐదుగురికి లోకం వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు కి, లోకేష్ కి, ఏబిఎన్ కి, టీవీ ఫైవ్ కి, ఈటీవీకి ఆరుగురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చి నా కొడుకులను చేర్చుకుంటే ఇబ్బంది.